జగన్ ను ఫేస్ చేయడంలో టీడీపీ ఈ లాజిక్ ఎలా మిస్ అవుతోందబ్బా రాజకీయాలంటే ఎన్నో వ్యూహాలు ఉంటాయి అయితే వాటిని ప్రయోగించేటప్పుడు కొన్ని విలువలు మర్యాదలు కూడా ఉంటాయి అల్టిమేట్గా జనాదరణ పొందడం అధికారంలోకి రావడమే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయాల్సిన పని గతంలో అయితే తాము చేసిన మంచి పనులు చెప్పి నాయకులు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసేవారు ఆ తరువాతి కాలంలో చూసుకుంటే తమ వైపు పాజిటివిటీ కంటే అవతల పార్టీ నెగిటివిటీని పెద్దగా ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరుగుతూ వస్తోంది ఇది ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది యుద్ధంలో సమర నీతి ఉంటుంది నిరాయుధుడిని కొట్టకూడదు అంటారు అలాగే అవతల వారు తయారుగా లేనప్పుడు తీయకూడదు అని చెబుతారు కానీ రాజకీయాల్లో అలాంటి నియమాలు ఏవీ లేవు దాంతో పోతున్నారు తమ ప్రత్యర్థిని జనంలో ఉంచి ఆయన తప్పులు చూపించి పవర్లోకి రావడం నిన్నటి నీతి అయింది ఇప్పుడు ఏకంగా వైరపక్షం నేత సీన్లోనే లేకుండా చేసే దారుణమైన వ్యూహాలకు విషయానికి వస్తే ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు కులాలు రెండు కుటుంబాలు దశాబ్దాల వైరం ఇదే ఇప్పుడు ఎలాంటి పనైనా చేయించేస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి జగన్ అధికారంలో ఉండగా తాము రాలేము అన్న భయమో బెంగో ఎక్కడో ఒకచోట ఉందేమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తెగ కలవరపాటుకు గురవుతోంది జగన్ని జైలుకు పంపాలి అన్నదే గత పన్నెండేళ్లుగా ఆ పార్టీ ఏకైక అజెండా అయింది జగన్ ప్రత్యర్థుల కోరిక తీర్చి పదహారు నెలలు జైలుకి వెళ్ళొచ్చారు బెయిల్ మీద ఆయన ఉన్నారు ఈ దేశంలో ఆయన ఒక్కరే కాదు చాలా మంది బెయిల్ మీద ఉన్నారు ఆ మాటకు వస్తే స్టేల మీద ఉన్న టీడీపీ పెద్దల కథ ఏంటి అన్నది కూడా చూడాలి కదా అర్జెంటుగా జగన్ని జైలుకు పంపిస్తే తాము అధికారంలోకి వస్తామని ఎందుకో టీడీపీ ఒక తప్పుడు వ్యూహంతో పోతుందేమో అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు జగన్ ఐదేళ్ల పాలన సాగనిచ్చి ఆ మీదట జనాలు ఆయన్ని వ్యతిరేకించి ఓడిస్తే దర్జాగా తెలుగుదేశం అధికారంలోకి రావచ్చు దానికోసమైతే చాలానే చేయాలి ఇక్కడ అధికారంలో ఉన్నవారికి అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి తాము మళ్ళీ గెలవలేమేమో అన్న సందేహం ఏదో ఉండాలి అందుకే జగన్ ఎన్నికల వేళకు జైల్లో ఉండాలి అని ఏదో స్కెచ్లు వేస్తున్నారు కానీ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పినట్లుగా ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నారు జగన్ జైలులో ఉంటే మళ్ళీ ఆయనే కదా గెలిచేది ఆ రకంగా సానుభూతిని పోగు చేయడానికైనా ఇన్ని తంటాలు అంటే టీడీపీ పెద్దల దగ్గర సమాధానం ఉండదేమో ఏది ఏమైనా అవతల పక్షాన్ని డైరెక్ట్గా ఎదుర్కొని గెలిస్తేనే అది ఘనమైన విజయం అవుతుంది జనాలు కూడా అలాంటి సందర్భంలోనే ఖచ్చితమైన తీర్పు చెబుతారు ఇంత చిన్న విషయం తెలియకనే టీడీపీ రాంగ్ రూట్లను షార్ట్కట్ మెదళ్లను ఇప్పటికీ వెతుక్కుంటోందా అన్న చర్చ అయితే ఉంది మరి